మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఈ 3 నెలల పాదు ఏదైతే టైం ఉందో ఇది చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఎవరు ఎటు వెళ్తారు, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు, ఇప్పుడు చెప్పిన మాటలు ఒక విధంగా ఉంటాయి, టికెట్లు అనౌన్స్ చేసే ముందు లేదు ఇంకా రాదు అని చెప్పి తెలిసిన తర్వాత ఉన్నటువంటి పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఒక్క రాజకీయ పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఆ విధంగా జరుగుతుంటాయి. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఏపీ రాజకీయాలు ఎలా మారుతాయో అర్థం కావట్లేదు. ప్రజెంట్ అధికార పార్టీకి ఒక పక్క మారుస్తారు, ఎమ్మెల్యేలు మారుస్తారు అనేది డైరెక్ట్గా హింటిస్తున్నారు, చెప్పకనే చెప్పారు, కొన్నిసార్లు చెప్పి డైరెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి చూసాం సీఎం బహిరంగంగానే అందరి ముందు. మరొక పక్క అటు మున్సిపల్ కార్మికులు కావచ్చు, లేదంటే కనుక అంగన్వాడీలు కావచ్చు, మరోపక్క వాలంటీర్లు కూడా సమ్మె చేస్తున్నారంటున్నారు కాదని చెప్పి ఒక వర్గం కొండి కొట్టుమారేస్తుంటే, లేదు వాలంటీర్స్ కూడా వారి యొక్క నిరసన తెలియజేస్తున్నారు అంటున్నారు. విద్యుత్ రంగ కార్మికులు కూడా రాబోతున్నారు అంటున్నారు, టీచర్స్ రాబోతున్నారు అంటున్నారు. ఈ విధంగా నిరసనలు ధర్నాల పరం ఒక పక్క కొనసాగుతుంది. ఏ విధంగా చూడొచ్చు ఏపీ పాలిటిక్స్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో? అశయ్య గారు, మీకు ఐన్యూస్ వీక్షకులకు, ఇవాళ చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇందాక మీరు అన్నట్టుగా ఇంకా 2-2.5 నెలల్లోకి వచ్చేసినాయి, అంతా కలిపితే 100 రోజులు కూడా లేదు ఎలక్షన్స్కి మనం వెళ్ళేటప్పుడు. సహజంగానే ఎలక్షన్ ముందు జరిగేటువంటి పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, టిక్కెట్లు రావు అనేటువంటి వాళ్ళు పక్క చూపులు చూడటం, వేరే పార్టీలు అంకు చూడటం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. కాకపోతే ఈసారి అధికార పక్షం ఏదైతే ఉందో, వైసీపీ ప్రభుత్వం, ముందుగానే ఒక 80 మందికి 85 మందికి మేము టిక్కెట్లు ఇవ్వమని, లేదా స్థానాలు మారుస్తామని చెప్పేసి ముందుగానే డిసెంబర్లోనే వాళ్ళు ప్రకటించడం, ముందు నుంచి చెప్పుకుంటూ రావటం, దానికి తగ్గట్టుగానే ఒక 11 మంది ఇన్ఛార్జీలను మార్చడం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కొంతమంది ఎమ్మెల్యేలను పిలుచుకొని వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పడం, మీకు సీట్ ఇవ్వలేమని కానీ లేకపోతే మీ సీటు మార్చడం అనేటువంటిది, ఇది జనరల్గా మనం ఎప్పుడు చూడనటువంటి విధానం. ఎందుకంటే ముందుగా చెప్తే వీళ్ళందరూ ఇలాగే అటు ఇటు పరిగెత్తారు, లేకపోతే అసమ్మతి వస్తుందన్న ఉద్దేశంతో చివరి నిమిషం వరకు కూడా క్యాండిడేట్స్ ఎవరనేది తేల్చకుండా చూసిన సందర్భాలు మనం చాలా చూసాం. అయితే ఇది నార్మల్ రాజకీయ నాయకులు చేసేటువంటి పని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పెషల్ కేటగిరీ. ఆయన ఏమనుకుంటే అది ముందుగానే మనసులో ఫిక్స్ అయిన తర్వాత దాని మూలాన లాభమా నష్టమా అనేది ఆలోచించకుండా తను అనుకున్నది చేసేటువంటి వ్యక్తి. మరి తెలంగాణ రిజల్ట్స్ చూసిన తర్వాత ఆయనకు ఎలా అనిపించిందో, లేకపోతే ముందు నుంచి అనుకున్నారో, లేదా ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని సర్వేస్ని బట్టి ఆలోచించారు, కానీ దాదాపు సగం మంది ఎమ్మెల్యేలని స్థానం మార్చడం కానీ లేకపోతే టికెట్ నిరాకరించడం కానీ అనేటువంటి, తెలంగాణ ఎలక్షన్స్ కు ముందే చెప్పున్నారు మొదటి నుంచి వర్క్షాప్ లో చెప్పున్నారు, నాకు వచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం మాత్రం నేను ముందుకు వెళ్తాను, సర్వే రిపోర్ట్ లో మీకు వ్యతిరేకంగా గానీ అక్కడ ఏదైనా రిపోర్ట్స్ వచ్చింటే కనుక మీకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెప్పి వర్క్షాప్లోనే క్లియర్గా చెప్పున్నారు. అయితే దానికి దీనికి తేడా ఏంటంటే, గడప గడపకి రివ్యూ చేసేటప్పుడు మొదట 30 మంది సరిగా చేయట్లేదన్నారు, తర్వాత 20 మందికి వచ్చింది, తర్వాత 15 మంది మీరు మెరుగుపరుచుకుంటున్నారని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక్కసారిగా దగ్గర దగ్గర 80 మందిని మారుస్తాననేటువంటిది ఏ రోజు ఆయన చెప్పలేదు, అది సడన్గా పిడుగులాగా వీళ్ళ మీద పడ్డది. తర్వాత ఒక రకమైనటువంటి అభద్రతాభావం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో అందరికీ బయలుదేరింది. అయితే ఏంటంటే, ఇక్కడ రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు అధికారం లేకపోతే నీళ్ళలోంచి బయటపడ్డ చేపలాగా తయారైంది వాళ్ళ పరిస్థితి. అందుకని ఏంటంటే, తప్పనిసరిగా ఏదో ఒక పార్టీలో టికెట్ ఇచ్చే పార్టీనో లేకపోతే ఇంకోటో ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళకు వచ్చినాయి. ఈ పరిణామం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఏం కాదు, కొత్త టీంతో వెళ్తాను, ఆయన వరకు అవుతుంది అనేటువంటి నమ్మకంతో ధీమాతో ఆయన ఉన్నారు. అందుకని ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే, ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు కాబట్టి ముందు తన అనుచరులను పంపించి వేరే పార్టీల్లో ముందే ఖర్చీఫ్ వేసుకొని రాయబారం పంపించుకొని చివరి నిమిషం వరకు చూసి నాయకులు పార్టీ మారే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏదో రీసెంట్గా ఒక 19 మంది 20 మంది ఎమ్మెల్యేలు మంతనాలు చేస్తున్నారని చెప్పేసి అని జరుగుతుంది. అలాగే షర్మిల గారితో చాలామంది టచ్లో ఉన్నారు, బెంగళూరులో మీటింగులు జరిగినాయి అనేటువంటిది జరుగుతుంది. దీనికి తోడు ఇప్పుడు మీరు అన్నటువంటి సమ్మెలు, ఎందుకంటే గత 4.5 సంవత్సరాలు పైనుంచి వాళ్ళ సమస్యల కోసం అంగన్వాడీలు కానివ్వండి మిగతా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ తోటి వాళ్ళ లీడర్లను బెదిరించో లేకపోతే వీళ్ళను ఉక్కుపాడంతో అణిచివేసుకుంటూ వచ్చింది. కానీ ఎలక్షన్ ముందు కాబట్టి ఖచ్చితంగా మనందరం యునైటెడ్గా నిలబడితే ప్రభుత్వం దిగి వస్తోంది అనేటువంటి ఒక ఆకాంక్ష ఏదైతే ఉందో వాళ్ళలో అదే కనపడుతోంది మనకి. ఎందుకంటే ఇప్పుడు గట్టిగా వాళ్ళని ఏమీ అనలేని పరిస్థితి,
ఏదో ఒక సందర్భంలో కనీసం వెళ్ళిపోయే ముందైనా వాళ్ళ డిమాండ్స్ ఏమన్నా అంగీకరిస్తారేమో అనేటువంటి కంపల్షన్ గవర్నమెంట్ కనపడుతోంది. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం అనుకుని వాళ్ళు ఒకళ్ళు వెంట ఒకళ్ళు వాళ్ళలో ఉన్న అసంతృప్తి అంతా ఇట్లా బయటకు వస్తుంది. ఈ విధంగా చూస్తే ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్కి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి అన్ని వైపుల నుంచి కూడా ఒత్తిళ్ళు అనేటువంటివి ప్రారంభమైంది. అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి అసమ్మతిని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, తర్వాత కొత్త మొహాలను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఎంతవరకు ప్రజలు ఆదరిస్తారు, దీని అంతటికంటే పక్కన పెడితే ఏంటంటే అసలు అంటుంది ఏంటంటే గవర్నమెంట్ మీదే అసంతృప్తి ఉన్నప్పుడు ప్రజల్లో, మీరు మమ్మల్ని ఎందుకు బలిపశువులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా మాకేం అధికారాలు ఉన్నాయి, మీరు వ్యవస్థనంతా వాలంటీర్లను పెట్టుకొని గ్రామ సచివాలయాలను పెట్టుకొని మీరు నడిపిస్తూ సర్పంచులకి అధికారాలు లేకుండా పీకేసి స్థానిక నాయకులకి అధికారాలు లేకుండా ఒక్క పని కూడా చేయించుకోలేని పరిస్థితుల్లో పెట్టి మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు మీరు అనేటువంటిది ఆఫ్ ది రికార్డు చాలామంది ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు మాట్లాడటం జరుగుతుంది. కొంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు మేము కనీసం ఏమి చేయలేకపోతున్నాం, మాకు నిధులు ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఈ విధానం అనుకుంటే బయటకు వస్తున్నాయి, అంటే అసంతృప్తితో ఉన్నారు కాబట్టి వారు మాట్లాడతారు అంటారు. ఎప్పుడైతే అసంతృప్తితో ఉన్నారో అప్పుడే బయటకు వస్తాయి వాస్తవాలు. వాళ్ళు మాట్లాడటం సంగతి సరేనండి, మనం కూడా ఆలోచిస్తే ఏంటంటే కామన్ మ్యాన్గా లేకపోతే న్యూట్రల్ పర్సన్స్గా ఇవాళ పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేటువంటిది మహాత్మా గాంధీ గారి కళ, భారతదేశాన్ని గట్టిగా నిలబెట్టినటువంటిది పంచాయతీరాజ్ వ్యవస్థ. అలాంటి దాంట్లో స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు అనేటువంటి వాళ్ళు, ప్రజలతోటి ఎన్నుకోబడినటువంటి సర్పంచులకి ఏ రకమైనటువంటి పవర్స్ లేకుండా ఒక రూపాయి వాళ్ళ చేతి నుంచి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఫండ్స్ను కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ వాడేసుకుంటూ వాళ్ళని కోరలు బీకేసి కూర్చున్న తర్వాత రేపొద్దున వాళ్ళు వెళ్ళి ఓట్లు అడగాలంటే వాళ్ళే అడగాలి. ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లే వెళ్ళి ఓట్లు అడగాలి, కానీ వాలంటీర్లు వెళ్ళి అడగడానికి లేదు. వాళ్ళు అడిగినా కానీ జనాలు